స్తోత్రం. హోరేబు స్వరం అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హోరేబు స్వరము అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరెంతగానో దీవించబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మీ స్పందనను మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మరి గత ఎపిసోడుల్లో మనం మారు మనస్సు అనుభవం గురించి చాలా విస్తారముగా ధ్యానం చేసుకున్నాం. మారు మనస్సు ఎవరు పొందుకోవాలి, మారు మనస్సు ఎలా పొందుకోవాలి, మారు మనస్సు పొందకపోతే ఏమవుతుంది అన్న విషయాలను చాలా విస్తారంగా మనం ధ్యానం చేసుకోవటానికి పరిశుద్ధాత్ముడు మనకి కృపణను గ్రహించాడు. ఈ సమయంలో దానికి కొనసాగింపుగా మారు మనస్సుకు తగిన ఫలాలను మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 చదువుతున్నాను, గమనించండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరము అనే ఈ కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారిని దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. ప్రభా, మీరు మాకిచ్చిన వాక్య భాగాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నామయ్యా. అవును తండ్రి, మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి, అంతకంటే మించి ప్రభా మీరు మాకు అనుగ్రహించిన మారు మనస్సు రక్షణ అనుభవాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. నాయనా, ఈ కొద్ది మాటలను ధ్యానం చేయటానికి మీరు కృపను చూపించండి. నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకోండి. మీరే మాతో మాట్లాడమని బచనలాడుకుంటూ ఉన్నాం. నాయనా, ఈ వాక్యము ఎక్కడి వరకైతే వినిపించబడుతూ ఉందో అక్కడ మీ ఆత్మకార్యాలు జరుగులాగున సహాయము చేయండి. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తరువాత 4:1 కూడా మనం చూసినట్లయితే, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తను చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే గత ఎపిసోడులో మనిషి జన్మతః పాపి గనుక పాపం వల్ల వచ్చు జీతము మరణము గనక ఖచ్చితంగా మనిషి మారు మనస్సు పొంది పశ్చాత్తాపం పొందవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. మారు మనస్సు ఏ విషయంలో పొందాలంటే మన క్రియలను బట్టి, మన పాపాలను బట్టి, మన తప్పిదాలను బట్టి మనం మారు మనస్సు పొందాలి అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మరి మారు మనస్సు పొందకపోతే ఏం జరుగుతుంది అంటే మనకి తీర్పు వస్తుంది, మనం శాపానికి గురవుతాం, మనం నాశనము చేయబడతాం అన్న సంగతులు కూడా మనం తెలుసుకున్నాం. మరి పశ్చాత్తాపడి మారు మనస్సు పొందిన మనము, మన మనస్సును, మన ప్రవర్తనను, మన ఆలోచన ధోరణిని మార్చుకున్న మనము దేవుని మార్గములో ఆయన చిత్తానుసారంగా జీవించటానికి ప్రభు సహాయము చేస్తున్నాడన్న సంగతులను కూడా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మనం చూడగలిగితే రక్షణ అనుభవం అనేది మనిషికి దేవుడిచ్చిన అనేకమైన మరి కృపావరాల్లో ఇది కూడా ఒకటిగా ఉంది. కారణం ఏంటంటే మనము అర్హులము కాకపోయినప్పటికీ, మనము యోగ్యులము కాకపోయినప్పటికీ ప్రభు తన ఉచితమైన కృపచేత మనలను జ్ఞాపకం చేసుకొని మనలను ఆయన ప్రణాళికలో చేర్చుకొని మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. మనం చూడగలిగితే ఈ రక్షణ భాగ్యము అనేది, ఈ రక్షణ అనుభవం అనేది ఇదేదో మన స్వంత పనులు బట్టో, మన స్వనీతిని బట్టో, మనము చేస్తున్న ధర్మకార్యాలను బట్టో, మనం క్రమముగా మందిరానికి వెళ్ళటాన్ని బట్టో, మనము మరి ప్రభు భాగాన్ని క్రమంగా ఇవ్వటాన్ని బట్టో మనకి రక్షణ రాలేదు. కానీ
ఎప్పుడైతే మనము యేసు ప్రభువు మన పాపాల నిమిత్తము మరణించి, ఆయన మన పాపాల నిమిత్తము మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు, పునరుద్ధరణుడయ్యాడు అన్న సంగతిని మనం ఎప్పుడైతే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటామో, ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ ఒప్పుకోలును బట్టి మనము రక్షించబడతాము అన్న సంగతులు పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథములో మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలను మనం చదవగలిగితే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలా అనగా, నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన, నమ్మముగా బైబిల్ చదివినంత మాత్రాన, మానకుండా ఆరాధనకు వెళ్ళినంత మాత్రాన రక్షించబడతాము అనుకుంటే అది కానే కాదు. ఇవన్నీ మన విశ్వాసాన్ని పెంపొందించడానికి, దేవునిలో మన సహవాసాన్ని బలపరచడానికి ఉపయోగపడేవే కానీ, ఎప్పుడైతే మనము పాపులము, ఈ పాపులకు మన పాపాల నిమిత్తం యేసుక్రీస్తు సిలువలో మన నిమిత్తం మరణించాడు, ఆ మరణాన్ని బట్టి మనకి మనకు పాపక్షమాపణ విడుదల కలుగుతుంది అని ఎప్పుడైతే మనం హృదయంలో విశ్వసిస్తామో, ఆ విషయాన్ని మనం నోటితో ఒప్పుకుంటామో, మనం రక్షించబడతాము అన్న సంగతులు చాలా స్పష్టంగా రాయబడింది. పాత నిబంధన కాలంలో మరి చూడగలిగితే ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించిన ఏ వ్యక్తి అయినా సరే తన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఏ గొర్రెనో మేకనో దూడనో ఆవునో పావురాన్నో మరి బలిస్తూ వచ్చేవాళ్ళు. అంటే వారి పాపాల నిమిత్తం ఆ రోజున బలైపోయింది ఆ మోగ జంతువు. కానీ ఆ పాపాలన్నిటి నిమిత్తం, ప్రతి ఒక్కరి పాపాల నిమిత్తం మనకు రావాల్సిన శిక్షను భరించి సిలువలో మరణించింది యేసుక్రీస్తు అన్న సత్యాన్ని ఎప్పుడైతే మనం హృదయంలో విశ్వసిస్తామో, ఆ సిలువ మరణాన్ని బట్టి మనం పాపక్షమాపణ పొందుకుంటాము అన్న విషయాన్ని మనం విశ్వసిస్తామో, ఆ విషయాలను మనం ఎప్పుడైతే నోటితో ఒప్పుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా మనం రక్షించబడతాము అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకను రక్షణ అనుభవంలోనికి రాకుండా ఉన్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదే రక్షణ దినము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే ప్రభువు ఏర్పాటు చేసిన దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఈ వాక్యము నా కోసము కాదులే, ఇది నా గురించి కాదులే, అసలు ఈ ఛానల్ అనేది క్రైస్తవుల కోసమే అనుకుంటున్నావేమో సహోదరుడా, కానే కాదు. ఈరోజు ప్రభు నీ కోసం ఏర్పాటు చేశాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు పాపివి అన్న సంగతి నీ హృదయంలో విశ్వసించి, ఆ ఒప్పుకోలు కలిగి, నీ పాపాల నిమిత్తం ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా ఎప్పుడైతే నువ్వు కడగబడతావో, మరి నీ నోటి ద్వారా ఒప్పుకుంటావో, అప్పుడు నువ్వు రక్షించబడతావు అన్న సంగతులు మనము చాలా స్పష్టంగా అర్థము చేసుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనము ప్రభువా ప్రభువా అని మరి ప్రభువుని పిలిచినంత మాత్రాన, ఆయనకు ప్రార్థించినంత మాత్రాన మనం పరలోక రాజ్యము చేరము. కానీ ఎవరైతే రక్షణ పొంది మారు మనస్సు అనుభవము కలిగి రక్షణానందమును కలిగి మరి ఆయన చిత్తాన్ని చేసేవారు ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరైతే మరి ఆయన కుమారుని యందు, అద్వితీయ కుమారుని యందు, మరి మన కొరకు పంపబడిన ఆ అద్వితీయ కుమారుని యందు విశ్వసించి మరి నమ్మిక ఉంచుతారో వారు మాత్రమే రక్షణ పొందుతారు అన్న మాటలు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనాన్ని మనం గమనించగలిగితే,
కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకనే మనము పాపలో మన సంగతి, మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడు అన్న సంగతి, ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండి, ఆ ఎరుకను మనం కలిగి ఉండి, ఎప్పుడైతే ఆ తీర్మానంలో మనం ఉంటామో మనం ఖచ్చితంగా మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న వారముగా మరి ఉన్నట్లయితే మనకు దేవుడు ఆ రక్షణ అనుభవాన్ని అందించటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము మరి 2-3 వచనాలను మనం చూడగలిగితే, అనుకూల సమయమందు నీ మొరనాలకించుటిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాను, ఈ సమయాన్ని వృధా చేయకు. నువ్వు ఇంకా లోకం వైపు చూస్తూ, ఇంకా అన్య ఆచారాలనే నువ్వు పాటిస్తూ ఈ లోకంలో కాలం వెళ్ళదీస్తున్నావేమో, దయతో జ్ఞాపకం చేసుకో, అవేవి నిన్ను పరలోక రాజ్యాన్ని చేర్చలేవు. కేవలం ఆయనందు భక్తి విశ్వాసాలు మాత్రమే, నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినప్పుడు మాత్రమే నువ్వు రక్షణ పొందుకుంటావు. రక్షణకు అనుగుణంగా ఆయన చిత్తాన్ని నువ్వు చేసినప్పుడు పరలోక రాజ్యానికి అర్హుడవుతావన్న సంగతి పరిశుద్ధ గ్రంథము చాలా తేటగా మనకి బోధిస్తూ ఉంది. అందుకని అటువంటి రక్షణ పొందుకోవటానికి కలిగిన కృపను ధన్యతను ప్రభువు మనకి అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మారు మనస్సును, రక్షణను పొందుకున్న మనము ఆ మారు మనస్సుకు తగిన ఫలాలను మనం ఫలిస్తున్నామా లేదా కూడా పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. మరి మారు మనస్సు పొందిన మనము, మన హృదయంలో ఒప్పుకోలు కలిగిన మనము దాన్ని క్రియారూపకంగా చూపించగలుగుతున్నామా లేదా? ఈ లోకానికి ఉప్పుగా ఉండాలి అని ప్రభు ఎందుకైతే మనకు బోధించాడు అంటే, మనము ఈ మారు మనస్సుకు తగిన ఫలాలను మనము ఫలిస్తాము గనక. ఎప్పుడైతే మనం మారు మనస్సుకు తగిన ఫలాలను ఫలిస్తామో, మొట్టమొదటిగా మనలో కనిపించేది ఏంటంటే భౌతిక ఆశీర్వాదము మనకి కనిపిస్తూ ఉంది. భౌతిక ఆశీర్వాదము అన్న సంగతులను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే కేవలము వస్తు వాహన సంపదలు మాత్రమే కాదు గాని మరి పరలోక సంపదలను, అలాగే పరలోక రాజ్యములో స్థానాన్ని మనం పొందుకున్నట్లయితే అది గొప్ప ఆశీర్వాదముగా మనకి కనపడుతూ ఉంది. మరి చూడగలిగితే మరి ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే చాలా స్పష్టంగా అక్కడ ఒక మాట మనకి కనబడుతూ ఉంటుంది. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూడగలిగితే చాలా స్పష్టంగా ఆ మాట మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇస్సాకు ఏ విధంగా అయితే ఆ గెరారు ప్రాంతంలో గుడారాలలో నివసిస్తూ పరదేశిగా ఉన్న ఇస్సాకు తన జీవితంలో ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు అంటే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే విత్తనము వేసి 100 అంతల ఫలాన్ని చూసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. 100 అంతల ఫలము పొందెను అని రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మాటల్ని వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక విత్తనం వేస్తే 100 విత్తనాలు ఫలించాయి అన్నది అక్షరార్థమైతే, ఇక్కడ ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకోగలిగితే 100 అంతలు అనేది సంపూర్ణమైన ఆశీర్వాదానికి సూచనగా ఉంది. దేవునిలో సంపూర్ణతకు సూచనగా మనకి ఇది కనబడుతూ ఉంది. మనం చూడగలిగితే మత్తయి సువార్త 13వ అధ్యాయములోనే విత్తువాని ఉపమానంలో యేసు ప్రభు మాట్లాడుతూ, మరి ఆ విత్తువాడు చేత్తో విత్తనాలు పట్టుకొని విత్తటానికి వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు మరి గట్టు మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పదలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మరి మంచి నేలలో పడిన విత్తనాలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. అంటే కొన్ని విత్తనాలు 30 అంతలుగాను, కొన్ని విత్తనాలు 60 అంతలుగాను, కొన్ని విత్తనాలు 100 అంతలుగా ఫలించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు
రోజున ఆశీర్వాదాలు కూడా కొంతమంది జీవితాల్లో ముప్పదంతలుగానే ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదం ఉంటుంది కానీ అది సమృద్ధి జీవానికి, అది సమృద్ధికి సూచనగా కాకుండా అరాకొరా ఆశీర్వాదంతో ఏదో బతికామంటే బతికాము, ఉన్నామంటే ఉన్నాము, జీవిస్తున్నామంటే జీవిస్తున్నాము అన్నట్టుగానే వాళ్ళ జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. కొంతమందిది 60 అంతల ఆశీర్వాదంగా మనకి కనబడుతూ ఉంది. అంటే మనం చూడగలిగితే కాస్త సగానికి పైగా, కాస్త మోస్తారు కన్నా కాస్త పైగా వారిలో ఆశీర్వాదం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అంటే సగటుగా వారు ఆశీర్వదించబడినట్టే కానీ మరి నూరంతలు అంటే మరి సంపూర్ణమైన ఆశీర్వాదము అని అర్థము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయములో ఎహెజ్కేలు ప్రవక్తకు దేవుడు అందించిన దర్శనాన్ని మనం చూడగలిగితే, దేవాలయములోని బలిపీఠము కుడి ప్రక్కన నీళ్లు ఉబికి మరి అవన్నీ కూడా మరి పారుతూ ఆ నీళ్ళల్లో వెళ్ళే కొద్దీ మరి మొదట చీలమండలలోతు, ఆ తరువాత మోకాళ్ళలోతు, ఆ తరువాత మొలలోతు, ఆ తరువాత మనిషి ఈదలేనంత, మనిషి మునిగిపోయే అంత లోతులో ఆ మరి ఆ జలాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత నదీ ప్రవాహం అంతా కూడా మరి విస్తారమై ఒక గొప్ప ప్రవాహంలాగా మనం చూస్తూ ఉన్నాం. అంటే గమనించండి, అదేవిధంగా ఆ మనిషి ఈదలేనంత లోతు అనగా ఈ నూరంతల ఆశీర్వాదము అని మనం అర్థం చేసుకోవాలి. సంపూర్ణమైన ఆశీర్వాదము అని మనం అర్థం చేసుకోవాలి. పరిపూర్ణమైన ఆశీర్వాదము అని మనము అర్థం చేసుకోవాలి. అందుకనే మనం చేసే ప్రతి ప్రయత్నాల్లో దీవెన ఉండాలి అని ప్రభు చిత్తమై ఉంది. కానీ మన అవిధేయతలను బట్టి, మనము దేవుని మాట వినకపోవటాన్ని బట్టి మనం అనేక సందర్భాలలో దేవునికి దూరంగా వెళ్ళిపోతూ మన చిత్తాన్ని చేస్తున్నామే కానీ దేవుని చిత్తాన్ని చేయటానికి ఏమాత్రం కూడా ఇష్టపడటలేదు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని చేసిన వారముగా ఉంటామో, మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి రక్షణానుభవము పొంది రక్షణానందంలో కొనసాగుతూ ఆయన చిత్తాన్ని చేసేవారముగా ఉంటామో, అప్పుడు ఈ నూరంతల ఆశీర్వాదము, ఎలాగైతే ఇస్సాకు ఒక విత్తనము వేసి నూరంతల ఫలాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నామో, అందరిలో గొప్పవాడిగా ఏ విధంగా అయ్యాడో మనం చూస్తూ ఉన్నామో, అటువంటి గొప్పతనాన్ని, అటువంటి ఆశీర్వాదాన్ని, అటువంటి దీవెనను మనకి దయచేయాలనేది దేవుని చిత్తమై ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట మనకి కనబడుతూ ఉంది. మనం చూడగలిగితే, నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత గమనించండి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఈ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూడగలిగితే చాలా స్పష్టంగా అనేకమైన విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆ తర్వాత 2వ వచనం గమనించండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయ. చాలా జాగ్రత్తగా గమనించాలి. 2వ వచనాల్లో కూడా దేవుని మాటను విన్నప్పుడు మనము అత్యధికముగా అనగా నూరంతలుగా అనగా సంపూర్ణముగా పరిపూర్ణముగా మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము అని రాయబడి ఉంది. అంటే గమనించండి, ఆయన మాట వినటం అనగా ఆయన చిత్తానుసారముగా జీవించటము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే ఎవరికైతే మారు మనస్సు ఉంటుందో, ఎవరైతే వారి హృదయాలను దేవుని తట్టు తిప్పుకొని లోకం వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ నడుస్తారో, రక్షణను పొందుకొని ఆ రక్షణానుభవంలో కొనసాగుతారో, వారు దేవుని చిత్తాన్ని చేస్తారు. ఆ దేవుని చిత్తాన్ని చేయటాన్ని బట్టి వారు అత్యధికముగా ఆశీర్వదించబడతారు అన్న సంగతులు మనము అర్థం చేసుకోవాలి. అందుకని తర్వాత వచనాల్లో గమనించండి, మరి 3వ వచనంలో నీవు పట్టణములో దీవించబడదువు,
పొలములో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలకి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి దేవుని వాక్యానుసారమైన దీవెనలు నీవు నేను పొందుకోవాలంటే, నా ప్రియ సహోదరుడా సహోదరి, మనము మారు మనస్సు పొంది రక్షించబడవలసిన అవసరం ఉంది. ఆ మారు మనస్సుకు తగిన ఫలాలు ఏ విధంగా ఉంటాయి అంటే, మొట్టమొదటిగా మనము భౌతికముగా దీవించబడతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని కీర్తనాకారుడు దావీదు అంటాడు, మొదటి కీర్తన 3వ చరణములో, మరి దేవుని మాటలను వినేవారు, దేవుని ధర్మశాస్త్రానికి అనుగుణంగా నడిచేవారు, దుష్టులు మాటలు కాకుండా, వారి ఆలోచన విధానాలు కాకుండా, వారి సలహాల మీద నడవటం కాకుండా, వాటన్నిటినీ విడిచిపెట్టి రోజు ప్రతిరోజు కూడా రాత్రి పగలు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ఎలాగో ఉంటారంటే, 3వ చరణంలో రాయబడి ఉంటుంది, మరి అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయున దంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ప్రయత్నము చేస్తే ఆ ప్రయత్నంలో, ప్రతి ప్రయత్నంలో కూడా అతనికి సఫలత లభిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి సఫలత నీకు నాకు ఉండాలి అంటే, అట్టి సఫలత నీకు నాకు కావాలంటే, సహోదరుడా సహోదరి గమనించు, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు రక్షించబడాలి, ఆయన చిత్తాన్ని చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మారు మనస్సుకు తగిన మరి ఫలాలను మనం ఫలిస్తున్నాము అనటానికి సూచన ఏంటంటే, మొట్టమొదటిగా మనం భౌతికముగా ఆశీర్వదించబడతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 2వదిగా మనం చూసినట్లయితే, మరి ఈ మారు మనస్సుకు తగిన ఫలము ఏ విధంగా ఉంటుందంటే, ఈ మారు మనస్సు పొంది రక్షించబడి దేవుని చిత్తానుసారంగా నడిచే వారిలో ఆత్మఫలాలు కనబడతాయి. హల్లెలూయా. ఆత్మఫలాలు కనబడతాయి. మనం గమనించగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ఆత్మఫలాలు ఖచ్చితముగా ఈ మారు మనస్సుకు తగిన ఫలాలను ఫలించే వారిలో, వారి జీవితాలలో ఇవన్నీ కూడా కనపడతాయి. చాలా జాగ్రత్తగా మనం గమనించగలిగితే ఈ 22వ వచనము 5వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రికలోనే చాలా స్పష్టంగా ఈ 9 ఆత్మఫలాలను గురించిన విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ ఒక్క వచనము పైన మనం చదవగలిగితే అక్కడ ఆత్మఫలాలకు బదులు శరీర కార్యాలు కూడా మనకి కనబడుతూ ఉంటాయి. అంటే వెంటనే, అంటే వాటికి మధ్య తేడాను మనం గమనించగలిగితే ఎవరిలో ఉంటాయి అంటే, లోకానుసారంగా జీవించే వారిలో శరీర కార్యాలు, మారు మనస్సుకు తగిన జీవితాన్ని జీవించే వారిలో, రక్షణానుభవం పొంది ఆయన చిత్తాన్ని చేసేవారి జీవితాలలో ఆత్మఫలాలు ఉంటాయి అన్న దానికి సూచనగా అది మనకు కనబడుతూ ఉంది. మనం చూడగలిగితే శరీర కార్యాలు ఏమంటే, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఈ శరీర కార్యాలు, ఆత్మఫలాలు వెంట వెంటనే మనకు అక్కడ రాయబడిన కారణం మనం గమనించగలిగితే, లోకానుసారమైన జీవితము ఏ విధంగా ఉంటుంది, దేవుని చిత్తానుసారమైన జీవితము ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకోవటానికి అది అక్కడ ఉపయోగపడుతూ ఉంది.
మనలో ఈ మారు మనస్సుకు తగిన ఫలాలు ఏ విధంగా ఉంటాయంటే, మనం తెలుసుకున్నది భౌతికంగా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, ఆత్మ ఫలాలు మనలో కనబడతాయి, ఆత్మ వరాలు కూడా మనలో కనబడతాయి. అటువంటి ఫలింపు నీకు నాకు ఆ పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరము అనే క్రైస్తవ కార్యక్రమము ద్వారా మా ప్రియులైన వారిని దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. మారు మనస్సుకు తగిన ఫలాలను ఏ విధంగా ఫలించాలి అన్న సంగతులను మేము ధ్యానం చేసుకోవటానికి మీరు కృపను చూపించారయ్యా, మీకు స్తోత్రాలు. దయతో సహాయము చేయండి రాజా. మేము భౌతికంగా ఆశీర్వదించబడి దీవించబడటానికి, ఆత్మ ఫలాలను ఫలించటానికి, ఆత్మ వరాలను కనపరచటానికి మీ కృపను సమృద్ధిగా ఉంచమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ఎవరైతే టీవీ సెట్ల ముందు కూర్చొని ఈ మాటలను వింటూ ఉన్నారో వారిలో మీ పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించండి అయ్యా. కేవలము మీ ఆత్మకార్యాలను మాత్రమే జరిగించండి. సమస్త ఘనత మహిమ మీరే పొందుకోమని యేసు పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఎపిసోడ్ తరువాయి భాగాన్ని మీరు వచ్చే వారము చూడగలరు. ఇదే ఛానల్లో ఇదే సమయానికి తప్పక వీక్షించండి, దేవుని దీవెనలను పొందండి. అంతవరకు దేవుని కృపా సమాధానము మనకు సమృద్ధిగా తోడయుండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మీ సలహాలు సూచనలు మాకు అందించడం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లను అడ్రస్ను సంప్రదించగలరు. మా చిరునామా డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు, హోరేబ్ మినిస్ట్రీస్, నంబర్ 306 జయదుర్గా టవర్స్, కామైతోపు, విజయవాడ. మా ఫోన్ నెంబర్లు 9290070340.